మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ఈ గురువారం ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గురువారం రోజును సాయినాథుని స్మరించిన, తలచిన, ఆయన యొక్క కథలు విన్న తప్పకుండా మనకు బాబా యొక్క కరుణాకటాక్షాలు లభిస్తాయి. ప్రతి గురువారం మీకు వినిపించే సాయినాథుని యొక్క లీలల్లో భాగంగా ఈరోజు కూడా మరొక అద్భుతమైన లీలతో మీ ముందుకు వస్తున్నాను. నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ. నేను ఇక్కడనుండగా నీకు భయం ఎందుకు అని బాబా అన్నారు. ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరితో అన్నారు అనేది వాస్తవంగా జరిగిన ఈ సంఘటనను అందరం కలిసి తెలుసుకుందాం. సాయి శిరి సాయి సాయి రామ్ సాయి రామ్ ప్యార సే బోలో సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ ప్యార సే బోలో సాయి రామ్ సాయి కుటుంబం శిరిడి సాయి కుటుంబం కులమతాలు లేనిది కలిసి మెలిసి ఉండేది సాయి కుటుంబం శిరిడి సాయి కుటుంబం. గణేష్ అనబడే యువకుడికి 19 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆందోళన విచారం అతన్ని చుట్టుముట్టాయి. హుబ్లీలో ఆర్ రాధాకృష్ణ అనబడే ఆత్మీయుడిని కలిసి ఏడుస్తూ ఇలా చెప్పాడు. అతడి పెద్దన్న రమణికి పెద్ద ప్రమాదం జరిగింది, ఇక బ్రతకడని అందరూ అనుకుంటున్నారు. అసలు ఏం జరిగిందో ఇంకా వివరంగా చెప్తున్నాడు. హుబ్లీలో రమణి ఒక రైల్వే వర్క్షాప్లో మెకానిక్గా పనిచేస్తున్నాడు. 5/4/1985 నాటి రాత్రి కొంతమంది స్నేహితులతో కలిసి తిరువారూర్లో జరిగే తనతో కలిసి పనిచేసే వర్కర్ పెళ్లికి వెళ్ళాడు. అయితే వచ్చేటప్పుడు మాత్రం అతనొక్కడే హుబ్లీకి బయలుదేరాడు. ఆ సాయంకాలం 3:30 మాయవరం స్టేషన్కు వచ్చాడు. అక్కడ ఇంకొక ట్రైన్ ఎక్కవలసి ఉంది. అలా ఎక్కుతుండగా కాలు జారి ప్లాట్ఫామ్ మీద పడ్డాడు. తల ఒక రాతికి గుద్దుకుంది. ఇదంతా తలకి పెద్ద గాయంగా పరిణమించింది. తల మీద నుండి ఇంకా నోట్లో నుండి రక్తం కారింది. అతడి దగ్గరున్న రైల్వే పాస్ను బట్టి రైలు ఉద్యోగి అని అక్కడ పనిచేసే వాళ్ళందరూ తెలుసుకున్నారు. ముందుగా ప్రథమ చికిత్స చేసి తరువాత తంజావూర్ జనరల్ హాస్పిటల్కి తరలించారు. రమణి తల్లి మామ వెంటనే హుబ్లీ నుండి బయలుదేరి రాత్రి 10:00 హాస్పిటల్కు చేరుకున్నారు. రమణిని హాస్పిటల్ మంచం మీద కోమాస్థితిలో చూసి చెల్లించిపోయారు. 10/12 మామ రమణి తండ్రి శ్రీనివాస్కు టెలిగ్రామ్ పంపించారు. ఆఖరి చూపుకు రండి అని పిలిచారు. అయితే తండ్రి శ్రీనివాస్ వెంటనే బయలుదేరలేకపోయారు. అతడు తీవ్రమైన ఆస్త్మా రోగంతో బాధపడుతున్నాడు. కానీ అతడు వెంటనే పూజాగదిలోకి పోయి బాబాను ప్రార్థించాడు. బాబా, మీరు నా కొడుకును కాపాడండి అంటూ బాబా ఫోటో ముందు సాష్టాంగం పడ్డాడు. ఆ మరుసటి రోజే లక్ష్మీవారమైంది. అదే రోజు గణేష్ రాధాకృష్ణన్ ఇంటికి వెళ్ళాడు. వారు బాబాకు సాయంకాల ఆరతి సమర్పించారు. రమణి కోలుకోవాలని ప్రార్థించారు. అక్కడ నుండి బయలుదేరి గోపీనాథ్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ భజన కార్యక్రమం జరుగుతోంది. అందరూ కీర్తనలు పాడుతున్నారు. కార్యక్రమం చివరిన అందరూ 5 మౌనం పాటించి రమణి త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రాధాకృష్ణన్ కళ్ళు తెరచి బాబా ఫోటో వైపు చూడగానే బాబా నవ్వుతూ కనబడ్డారు. అభయం ఇస్తున్నట్లు ఉన్నారు. రాధాకృష్ణన్ చాలా స్పష్టంగా బాబా మాటలు విన్నాడు. నేను ఇక్కడనుండగా నీకు భయం ఎందుకు
అన్నారు. మీరు చేయవలసింది ఏమిటంటే మీ బాధ్యతలను నా మీద పెట్టండి, నేను వాటి భారాన్ని తప్పనిసరిగా భరిస్తాను. ఆ విధంగా బాబా మాటలు విన్న రాధాకృష్ణన్ ధైర్యంతో గణేష్ను పిలిచి, వెళ్ళి మీ నాన్నకు చెప్పు, రమణికొచ్చిన భయమేమీ లేదు, తప్పకుండా బ్రతుకుతాడు అన్నాడు. ఏప్రిల్ 12వ తారీఖున రాత్రి 8:30 రమణికి తెలివి వచ్చింది. సరిగ్గా అదే సమయానికి బాబా ఫోటోలో అభయముద్ర కనబడింది. అది జరిగిన తర్వాత 2 రోజులకు హాస్పిటల్ నుండి ఇంటికి క్షేమంగా వచ్చాడు. ఇది శ్రీ సాయిలీల పత్రిక వాల్యూమ్ నుండి గ్రహించబడింది. బాబాను నమ్మిన వారికి, బాబా శరణు కోరిన వారికి తప్పకుండా బాబా మనల్ని కాపాడుతారు, రక్షిస్తారు అని బాబా ఎన్నోసార్లు చెప్పారు. కనుక అందరం భక్తి శ్రద్ధలతో బాబా మీద మనసు నిలిపి బాబా యొక్క మార్గంలో పయనిస్తూ బాబా యొక్క కరుణా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుంటూ, ఇంత అద్భుతమైన సాయినాథుని యొక్క లీలలను మరికొంతమందికి చేరవండి, వారికి కూడా వినిపించండి, ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మనందరికీ లభించాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ వచ్చేవారం మరొక అద్భుతమైన సాయి లీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం. సాయినాథ్ మహారాజ్ కీ జై. ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.